మహాకూటమిలో సీఎం అభ్యర్థి ఎవరు? అసలు ఎంతమంది సీఎంలు అవుతారని బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి కూటమిని ప్రశ్నించారు. మహాకూటమి మాయకూటమి అని, సీఎం ఎవరో తెలియని కూటమి భవిష్యత్తు ఏటో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం కొందంపూర్ గ్రామాలలో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. గ్రామంలో వీధుల గుండా రోడ్ షో నిర్వహించిన అనంతరం బహిరంగ సభలో పోచారం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలు లబ్ధి పొందుతున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారని ప్రపంచవ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధికి పాటుపడిన వారికి పట్టం కడతారా, స్వార్థపరులకు మద్దతు ఇస్తారా అని దేశం మొత్తం ఎదురు చూస్తుందన్నారు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తిరిగి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని పోచారం హామీ ఇచ్చారు. ప్రచారంలో పోచారం ఒక హోటల్లో పూరీలు వేసి కార్యకర్తలకు ఉత్సాహం నింపారు. సంవత్సరం నుంచి రెండు పంటలకు గాని మూడు పంటలకు గాని నీడిచ్చేటువంటి ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం. రైతు బంధు పథకం కింద ఎకరానికి 8000, సంవత్సరానికి పంటకు 4000 ఇచ్చేటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే. ఇక్కడ దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి, ఆ భార్య బిడ్డలకు దూరమైనటువంటి భర్తకో బిడ్డకో కన్న కొడుకును పోగొట్టుకున్న తల్లికి కాస్త ఊరట కలగటానికి, చనిపోయిన వారం రోజుల్లోనే 5 లక్షల రూపాయలు వారసుల పేర బ్యాంకులు వేస్తున్నటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. తెచ్చిన పంట గింజ కూడా బయట అమ్మకుండా ఎంత పడినా అంత కొని గోడౌన్ నింపి రైతులకు డబ్బులు సకాలంలో చెల్లిస్తున్నటువంటి రాష్ట్రం దేశం లెక్క లేదు. డైరీ ఎవరైతే పాలు పోస్తారో వాళ్ళకి సగం 50% సబ్సిడీ మీద బరీలు ఇచ్చేటువంటి ప్రభుత్వం దేశం లెక్క లేదు. చూస్తున్నది ఇటు మరి కేసీఆర్ గారు 4 సంవత్సరాల్లోనే గిన్ని పన్ను చేశాడు, గింత డబ్బులు ఇచ్చాడు, వచ్చిందే 4 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు కాలేదు. మరి తెలంగాణ ప్రజల తీర్పు ఎట్టుంటుంది అనేది మొత్తం దేశం మన వైపు చూస్తున్నారు. అంటే పనిచేసే వ్యక్తులకు, ప్రజలను ఆదుకునే వ్యక్తులకు, రైతులను ఆదుకునే వ్యక్తులకు ప్రజలు తిరిగి పట్టం కడతారా లేదా అని దేశం మొత్తం మనకి చూస్తున్నది. వల్ల మనలాగా ఇతర రాష్ట్రాలు కూడా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాయి, మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటాయని చెప్పేసి కూడా మీకు అందరికి మనం చేస్తా ఉన్నాం. మీరు ఇవ్వబోతున్నారు. దాంతోపాటు నేను ఇప్పుడు తిరిగా గ్రామంలో లక్షలప్పు అంటే దీనికి ప్రభుత్వాలు గతంలో పట్టించుకోక, వ్యవసాయం అంటే బయట పడేసారు. నీ బతుకును బతుకు, కరెంట్ ఇస్తాం లేకుండా లేదు పో, నీళ్ళు వస్తే వస్తే లేకుండా లేదు పో. ఇలా రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలకు ఇవాళ పంట పండించే రైతు దగ్గర భూమి అంత ఉంది. ఉన్నసారంటే మూడో పంట కూడా ఇస్తాం నీళ్ళు, అన్ని నీళ్ళు ఉన్నాయి అక్కడ. కరెంట్ ఇచ్చినా ఇవ్వలే, రైతు బంధు ఇచ్చేదా ఇవ్వలే, రైతు బీమా ఇచ్చేదా ఇవ్వలే, కళ్యాణ ఇచ్చేదా ఇవ్వలే. ముందు 10 ఏళ్ళు మీరే కదా ఇక్కడ ఉంది. 2004 నుంచి 2014 వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మీరే ముఖ్యమంత్రి ఉన్నారు కదా. మేము వచ్చి 4 ఏళ్ళు అయింది కదా.